వీరందరూ కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బబులోను చెరకు వెళ్ళినటువంటి వాళ్ళు. 70 సంవత్సరముల తర్వాత యిర్మీయా ప్రవచనాన్ని బట్టి, అబ్రహాముతో దేవుడు కోసిన నిబంధనను బట్టి, అబ్రహాము సంతానములో ఉన్నటువంటి యూదా గోత్రములో యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారుడు ఆ గోత్రములో లోకానికి రక్షకుడిగా జన్మించాలి కాబట్టి, అబ్రహాముతో దేవుడు చేసిన కోసిన నిబంధనను బట్టి బబులోను చెరకు క్రీస్తు పూర్వం 586 సంవత్సరం వెళ్ళినటువంటి యూదులు 70 సంవత్సరముల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. ఎందుకు వీళ్ళు వెళ్ళారు యూదులందరూ కూడా బబులోను చెరకంటే, వాళ్ళు విశ్రాంతి దినమును ఆచరించలేదు కాబట్టి ఆ దినానికి అంత ప్రాధాన్యతనివ్వకుండా దేవుడు మందిరానికి వెళ్లకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళను దేవుడు పంపించాడు. ఉత్తర రాజ్యంలోని ఇజ్రాయేల్ కూడా దేవుడిని చాలా నిర్లక్ష్యం చేశారు కాబట్టి, విగ్రహారాధన చేశారు కాబట్టి వారిని కూడా దేవుడు, దేవుని బిడ్డలారా, అష్షూరు చెరకు పంపించేశారు. వీళ్ళిద్దరినీ కూడా శత్రు సైన్యాలను దేవుడు ఎప్పుడు లేపి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ మీదకి, దక్షిణ రాజ్యమైన యూదుల మీదకి పంపించాడంటే, జీవముగల దేవుణ్ణి పక్కన పెట్టి బంగారు దూడలను 2 ప్రాంతాల్లో యెరోబాం అనేటువంటి ఒక దుష్టుడైన ఇజ్రాయేల్ రాజు అందరినీ కూడా విగ్రహారాధనలకు నడిపించాడు కాబట్టి ప్రజలు కూడా రాజు మాట విన్నారు కనుక దేవుడి కోపం వచ్చి చెరకు పంపించాడు. విశ్రాంతి దినం ఆచరించకుండా దేవుడిని నిర్లక్ష్యం చేశారు కాబట్టి దేవుడు దక్షిణ రాజ్యంలో ఉన్న వీరిని కూడా బబులోను చెరకు పంపించాడు. మీరు వినాలి ఇంకా, ఇజ్రాయేల్ డబ్బులు ఎక్కువైపోయి, సంపన్నత ఎక్కువైపోయి, ధనం ఎక్కువైపోయి దేవుడిని మర్చిపోతుంటే ఫిలిస్తీన్లు అనేటువంటి వారిని లేవనెత్తి వారి మీదకి పంపించి వారి దగ్గర ఉన్నదంతా లూటీ చేయించడానికి దేవుడు ఫిలిస్తీన్లను వారి మీదకి పంపగా వారు ఉన్నటువంటి వారందరూ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ పొలాల్లో పంట తిని అనుభవిస్తూ దేవుడిని మర్చిపోతుంటే పంట పొలాలంతా కూడా నాశనం చేసినట్టుగా దేవుడు వారి జీవితంలో అనుమతించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా దేవుని చిత్తం అనుమతి లేకుండా వాళ్ళంతగా రెచ్చిపోయేటువంటి అవకాశం లేదు. 2, ఎక్కడో ఒకప్పుడు మొరార్జీ దేశాయ్, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే అలాగా ఊతున ఎగిసిపడినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నో డికేడ్స్ తర్వాత, అనగా కొన్ని దశాబ్దాల తర్వాత, ఈరోజు దేశమంతటా కూడా పుంజుకుంటూ ప్రతి రాష్ట్రంలో కూడా ఇది అధికారాన్ని సంపాదించి అనేక సీట్లను సంపాదిస్తుందనంటే క్రైస్తవుల కోసమే దేవుడు దీన్ని అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే, 1, మనలో ప్రార్థన తక్కువైంది, అందుకని ఇప్పుడైనా ప్రార్థిస్తామని దేవుడు వారిని ముళ్ళుగా మన జీవితంలో తయారు చేస్తున్నాడు. 2, మనకు సువార్త అంటే బద్ధకం, అందుకనే దేవుడు వారిని మన జీవితంలో ముళ్ళుగా తయారు చేస్తున్నాడు. 3, దేవుడు అంటే అసలు ఖాతరు చేయరు, దేవుడు అంటే భయం లేదు, సమయానికి చర్చికి వెళ్ళరు, దేవుణ్ణి స్తుతించరు, ఆరాధించరు. ఒకవేళ వచ్చినా ఇతరుల నిమిత్తమై విజ్ఞాపన మన బ్రతుకుల్లో ఉండదు. నేను ఇప్పుడు తీస్తాను ప్రార్థన అవసరతలు, అందులో చదువులు రోగాలు తప్ప రక్షణ, ఉజ్జీవం, ఆత్మ కుమరింపు, హైందవుల కొరకు ప్రార్థన, ముస్లింల కొరకు, రోమన్ కేథలిక్ల కొరకు, అన్యుల కొరకు ప్రార్థనలు మన దగ్గర ఉండనే ఉండవు. మా అమ్మ రక్షణ పొందాలి, మా నా రక్షణ పొందాలి, నా భార్య, నా భర్త, నా పిల్లలు రక్షణ పొందాలి, నా విశాఖపట్నం రక్షణ పొందాలి అని అడిగేటువంటి మహానుభావులైనటువంటి క్రైస్తవ విశ్వాసులు బహు తక్కువ అని యథార్థంగా చెప్పాలి. మనము స్వార్థ పరులం, మన కొరకే బతుకుతాం. 2, మన కుటుంబం కొరకే బతుకుతాం. 3, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు అని ఫిలిప్పీ పత్రికలో పౌలు రాశాడు. దీని కొరకే అందరం కూడా బతుకుతూనే ఉన్నాం, మన కడుపులు నింపుకోవడానికి. నేను బాగుంటే, నా భార్య, నా భర్త, నా పిల్లలు బాగుంటే చాలా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సేవకులు సైతం స్వార్థ పరులు అయిపోయి, మీరు మా సంఘానికి రండి, మాకు కానుక పంపించండి, మా ప్రోగ్రామ్ టీవీలో చూడండి, మాకు స్పాన్సర్ చేయండి. ఎవడికి వాడు వారి రాజ్యాన్ని కట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప సార్వత్రికంగా క్రీస్తు సంఘమును వ్యాపింపచేద్దామని, సార్వత్రికంగా దేవుని యొక్క రాజ్యాన్ని కడదామని ఆలోచించేటువంటి సేవకులు ఉన్నా బహు తక్కువ, చేతి వేళ్ల మీద అలాంటి సేవకులను లెక్క పెట్టచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఒక ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవులు పోగై ఆ ఊరు నేను చెప్పను గాని ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి, మా ఊర్లో వాక్యం లేదు, మా ఊర్లో పాటలు లేవు, మా ఊర్లో మా సంఘాల్లో సరిగా స్తుతి ఆరాధన జరగట్లేదు, మాకు వెళ్ళడానికి బోరు కొడుతుంది,
మీరు వచ్చి మా ఊరిలో సంఘం స్థాపించండి అంటే నేను రాలేదు తెరబడతాను అన్నాడు, కాబట్టి నా వాక్యం తెర మీద చూసుకోండి అన్నాడు. కానీ మీరు కనుక మా సంఘానికి 3 నెలలు వస్తే, మీ ఇంట్లో బర్త్డే జరిగితే, మీరు ఎవరైతే మా సంఘానికి వస్తారో ప్రతి బర్త్డే ఎవరింట్లో జరిగినా ఉచితంగా బర్త్డే కేక్ ఇస్తాం అని ఒక ఆఫర్ ఇచ్చాడు. రెండవదిగా మీ ఇంట్లో ఎవరు చనిపోయినా మీకోసం సమాధి గొయ్యి ఫ్రీగా ఇస్తాం, సమాధి పెట్టె ఫ్రీగా ఇస్తాం, తర్వాత దానికి అయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తాం. 50% డిస్కౌంట్, మీకు రోగాలు వచ్చి మందులు కొంటూ ఉంటే అందులో 50% డిస్కౌంట్ మీకు మందుల్లో ఇస్తాం. ఇక నాలుగవదిగా గుర్తుంచుకోవాలి, ప్రతి ఆదివారం వస్తే ప్రతి ఆదివారం మధ్యాహ్నం మాంసాహారంతో కూడినటువంటి ఉచితమైనటువంటి భోజనం మీకు పెడతామని ఈ బాక్స్ను ఈ ఆఫర్స్ను ఒక సేవకుడు ఎక్కడో ఉండే తెర మీద తను తాను చూపించుకుంటూ క్రైస్తవులను ఈ విధంగా ఆకర్షిస్తే ఎవడు వెళ్ళడు? నా బర్త్డేకు కేక, మా నాన్న నా జన్మలో ఇంతవరకు కూడా మా నాన్న ఒక కేక్ కొనలేదు, కాబట్టి ఈ సేవకుని చర్చికెళ్తే నా బర్త్డేకు నారాయణోడు కేక్ కట్ చేస్తాడని బర్త్డే కేక్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా, నేను చనిపోతే నాకంటూ గొయ్యి ఉచితంగా ఉందా? అదే విశాఖపట్నంలో కొనాలంటే 5,000 పెట్టాలి. నా బతుకు నేను చచ్చిపోతే 5 పైసలు కూడా ఖర్చు లేకుండా ఈ సేవకుడు నాకు సమాధికి స్థలం ఇస్తున్నాడని, సమాధి గొయ్యి కోసం చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు, సమాధి పెట్టే ఉచితంగా ఉందని చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు, మందుల్లో మెడిసిన్స్ కొంటే 50% డిస్కౌంట్ అట, ఏ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? ఆ విశ్వాసాన్ని ప్రజల్లో సేవకులు నింపలేరా? 50% మందుల్లో మెడిసిన్స్ లో డిస్కౌంట్ వస్తుందని దానికోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క పూట భోజనం కోసం ఏషావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా ఒక్క పూట ఆదివారం తినడానికి ఆ చర్చికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో మీరు వినాలని కోరుతున్నారు. మనము స్వార్థ పరులం, మనము మన కుటుంబాల కొరకే బ్రతుకుతాం, మన కడుపులు జానడి కడుపు కొరకే బతుకుతాం, చచ్చిపోతే స్థలము కావాలని కూడా కోరుకుంటాం. 2-3 నెలల కిందట ఇదే విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా కూడుకొని సమాధుల దొడ్డిని కేంద్రంగా చేసుకొని అక్కడ నుంచి కలెక్టరేట్ కు ఒక ర్యాలీగా ఊరేగింపుగా ప్రొసెషన్ గా వెళ్తున్నప్పుడు వేల మంది సేవకులు, వేల మంది రెవరెండ్లు, వేల మంది పాస్టర్లు, వేల మంది విశ్వాసులు ఓ మూకుడు మగడిగా సామూహికంగా వచ్చేసి నేను చేస్తే నాకు స్థలం కావాలి, నేను చేస్తే నాకు స్థలం కావాలి, వాల్టర్ సిమెట్రీ నిండిపోయింది కాబట్టి మాకు స్థలం కావాలని కలెక్టర్ దగ్గరికి పెద్ద ప్రొసెషన్, పెద్ద ర్యాలీ తీశారు, ఊరేగింపును తీశారు. స్వామిని హైదరాబాద్ లో కొడితే, దేవుని బిడ్డ లేదా కొట్టకపోయినా మానసికంగా హింసిస్తే అతని బ్రెయిన్ లో బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి అతడు చావుడు బతుకుల మధ్య ఉంటే వాళ్ళ భారత నేను మాట్లాడితే మా ఆయన బతుకుతున్నాడని నమ్మకం లేదు, లేకపోతే మా ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడో మాకే తెలియదు అనేటువంటి పాపం బాధలో ఆవిడ ఉంటే రెండయా నిలబడి ఐక్యతతో ప్రార్థన చేద్దామంటే 300 మంది వచ్చారు. అదే మీరు సస్తే సమాధులు ఉంటాయిరా, మీకు సమాధులు లేకపోతే మీ శవాలు దిక్కు లేకుండా పడితే రండర్రా అంటే వేల మంది పాస్టర్లు, వేల మంది నాయకులు, వేల మంది విశ్వాసులు తెల్ల బట్టలు వేసేసుకొని బోసు కొట్టేసుకొని లేకపోతే అందరూ నిలబడి ప్రతి వాడు మైకిస్తే మాట్లాడమే. అదే క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే రెండయ్యా పీచుకు నిలబడదాం, ప్రార్థన చేద్దాం, ఐక్యతను చాటుకుందాం అంటే లెక్క పెడితే 300 మంది లేరు, అందులో ఎక్కువ మంది నసిరిన సంఘ సభ్యులే ఉన్నారు. నేను గర్వపడుతున్నాను ఆ విషయం. నా పిలుపు మీరు సంధించారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ పాస్టర్లు అందరూ, ఈ సేవకులు, విశ్వాసులు, నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు మైకులు పట్టుకొని లెక్చర్లు ఇచ్చేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి జాగ్రత్తగా ఆఫ్టర్ ఆల్ సమాధి, చచ్చిపోతే గొయ్యిలోకి వెళ్దాం, గొయ్యి కొరకు వేల మంది నిలబడ్డారు సమాధుల తోట నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పేరుతో ఊరేగింపు తీశారు. మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఐక్యత ఏమవుతుంది? ప్రార్థనకు రమ్మంటే ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు ఎవడు నిలబడలేకపోతున్నాడు? ఈరోజు ముందుగానే సమాధులు మనం బతుకున్నప్పుడే సమాధులు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాం. నజరేన ఆరాధన ఇక్కడ జరుగుతుంటే బయట పుస్తకాలు అమ్ముతున్నారు, బయట ఇక్కడ నజరేన ఆరాధన జరుగుతుంటే బయట సీడీలు అమ్ముతున్నారు. అలాగే ప్రతి చర్చలో కూడా ఒక బుక్ష, ప్రతి మీటింగ్ లో కూడా ఒక బుక్ష, ప్రతి చర్చలో ఒక బుక్ష, ప్రతి బహిరంగ కూటమిలో ఒక బుక్ష, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక్క చర్చ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, ఆ చర్చలో ఏంటంటే ఆదివారం ఆరాధన జరుగుతుండగా ఆదివారం ఆరాధన సమాధుల పెట్టెలు అమ్ముతున్నారు, మందిరావరణంలో సమాధుల పెట్టెలు విక్రయిస్తున్నారు, సమాధుల పెట్టెలు అమ్మకానికి పెట్టారు. ఇది జరుగుతూ ఉంది. ఒకవేళ నీవు కనుక అంటే చనిపోతావా, వెళ్ళి నీకు ఆ నమ్మకం ముందే ఉంటే వెళ్ళి చేతనైతే సమాధి పెట్టెలు పడుకో, వెళ్ళిపో కొయ్యలోకి. ఎందుకు సమాధి పెట్టెలు అమ్ముతున్నావు? ఎందుకు ప్రజలకు లేనటువంటిది చూపిస్తున్నావు? రేపొద్దున ప్రభు వస్తే నువ్వు ఎత్తబడితే అడ్వాన్స్ గా రిజర్వ్ చేసుకుని నీకు గొయ్యి ఏమవుద్ది? 5,000 రూపాయలు కట్టావే వాల్టర్ సిమెట్రీకి. రేపొద్దున ప్రభు వస్తే నువ్వు ఎత్తబడి వెళ్ళిపోతే సమాధి పెట్టెలు ముందుగానే చచ్చిపోతాడు ఎవడో అని సిద్ధపరిచి కనీసం 10 పెట్టెలు ఇలా పేర్చి పెట్టారు సంఘంలో బయట. రెడీ సంఘాల్లో అమ్ముతున్నారు, పాటలు పుస్తకాలు అమ్మండి, టేపులు అమ్మండి, సీడీలు అమ్మండి, లేదా బైబిల్ అమ్ముతున్నారు, కర్మ అమ్మకూడదు కానీ చెప్తున్నారు అమ్మండి.
క్యాలెండర్లు అమ్మండి, వాక్యాలు ఏమో అమ్మండి, ఏమేమో ఉంటాయి బ్యాట్సీలు తగిలించుకున్నారు అవి అమ్ముకోండి. అమ్ముకున్నట్టు ఎప్పుడు కూడా బయటే ఉంటాడు. ఓకే అమ్ముకోనివ్వండి. సమాధుల పెట్టలు అమ్ముకోవడం ఏంటి? దానికి క్రైస్తవులు కూడా సిద్ధపడడం ఏంటి? మీరు బ్రతుకున్నప్పుడే వాల్టేసి మెట్లలో స్థలం రిజర్వ్ చేసుకోవడం ఏంటి? మీరు బ్రతుకున్నప్పుడే సమాధి పెట్టలు మీకోసం సిద్ధపడడం ఏంటి? నీవు అందులో పడుకుంటావని చేతనవుతుందా? నీ చేత కాదు. రాత్రి పడుకో నిద్రపో, గుండాకిపోయి చచ్చిపోతావు, నేను ఇందులోంచి సమాధికి వెళ్ళిపోతానని. ఒక పెద్ద నాయకుడు విశాఖపట్నంలో కోటీశ్వరుడు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పునరుత్థాన సందేశం, ఏసయ్య పునరుత్థాన సందేశం, పునరుత్థాన సందేశం విని నాలుగులో నాలో ఉన్న నాలుగు భయాలు పోయాయి అన్నాడు. నాకు పాపం అంటే చాలా భయం అన్నాడు, జాగ్రత్తగా వినాలి. రెండు, మరణం అంటే చాలా భయం అన్నాడు. మూడు, సమాధి అంటే చాలా భయం. అమ్మో నల్లపెట్టలో పడుకొని మన్నులో నన్ను పూడి చేస్తే లోపల నల్లపెట్టలో పడుకొని నా మీద మేకలు పట్టేస్తారు, నా మీద మన్నేసేస్తారు, అంత చీకటి సమాధిలో నేను పడుకోవాలని నాకు చాలా భయం అని ఒరిగిపోయి సంవత్సరాలు ఒనిగిపోయాడు. ఇక నాలుగవది నాలుగు చచ్చిపోతే నరకానికి వెళ్తే అగ్నిగుండంలో నాకు ఎంత భయం అని అప్పుడు అతడు చాలా భయపడ్డాడు. నాలుగిటి భయం కూడా అతనిలో ఉండింది. అతడు చెప్పిన సాక్ష్యం, నిన్న నేను వెళ్ళాను ఒక మీటింగ్కు, ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఎప్పుడైతే యేసుప్రభు పునరుత్థానం కోసం విన్నానో నాలో పాపం భయం పోయింది, మరణం భయం పోయింది, సమాధి గొయ్యి సమాధి పెట్టే భయం పోయింది, నరకం అనేటువంటి అగ్నిగుణం యొక్క భయం కూడా పోయింది. దానికి కారణం క్రీస్తు పునరుత్థానమే అన్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆలోచించుకోవాలి. దేవుడు నిన్ను లేవనెత్తి సజీవంగా ర్యాప్చర్ అనగా ఎత్తబెట్టినటువంటి గుంపులో చేర్చాలనుకుంటే, బుద్ధి జ్ఞానము లేని క్రైస్తవులు ముందుగానే చెబుతున్నాను, సమాధులు కొనేయడమా, సమాధి పెట్టెలు సిద్ధపరచుకోవడమా, మందిరావరణములో సమాధి పెట్టెలను అప్పడం అమ్మడమా, ఎంత భయంకరం దేవుని బిడ్డలారా. మనకు విశ్వాసం లేదు, చచ్చిపోతావు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమనుకుంటాడు? నేను లేపి తీసుకుని వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు. నేను కొనిపోవాలి ఎత్తబడి తీసుకుని వెళ్ళిపోవాలని దేవుడు అనుకుంటుంటే, నుక్కోరుండి గొయ్యికి వెళ్తున్నావు. అరే స్వామి లాంటోళ్ళను ఎందరినో చంపారు, మీకేం తెలుసండి? నేను నోరిప్పితే నన్ను చంపేస్తారు ఇప్పుడే. నేను నోరిప్పను, మీకు తెలియదు నా సంగతి. నేను నోరిప్పానంటే ఎవడోడు ఎలాంటి ఓపెన్గా చెప్తాను నా దేవుడి సన్నిధిలో. ఒక్కొక్కడిని నోరు మూస్తాను నేను. నా దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి దేవుడు వాక్యం గురించి. ఇంతవరకు నేను యూజ్ చేయలేదు వాటిని. నేను కేవలం థర్డ్ డిగ్రీలోనే వాక్యం చెప్పుకుంటూ వచ్చాను. నేను నోరిప్పానో చెప్తున్నాను, నేను దిక్కులేని వాళ్ళలాగా చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు కూడా. నేను ఎమోషనల్గా మాట్లాడలేదు. అలాంటి పవర్ఫుల్ వర్డ్ నా దగ్గర ఉంది, నేను ఇంకా ఇప్పలేదు దాన్ని. నేను ఇప్పానంటే మాత్రం చెప్తున్నాను దేవుడి సన్నిధిలో, ఏ సేవకుడు కూడా ఇప్పలేడు. నేను చాలా విషయాలు ఇప్పుడు కూడా చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీలో దేవుని బిడ్డలారా ప్రార్థన బాగా తక్కువైంది, పిసినారితనం చాలా పెరిగిపోతుంది. మీరనే కాదు, క్రైస్తవులందరూ పెద్ద స్వార్థపరులు. వాళ్ళంత స్వార్థపరులు భూమి మీద ఇంకెవరు ఎవరు ఉండరు. నేను, నా భార్య, నా భర్త, పిల్లలు బాగుంటే చాలు, మా పిల్లల చదువు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, గృహప్రవేశాలు, ఇవి జరిగిపోతే మనకు చాలు అని అనుకునేటువంటి క్రైస్తవులు బోళ్ల ముందు ఉన్నారు. హిందువులు, ముస్లింలు, నాస్తికులు, లేకపోతే రోమన్ క్యాథలిక్లు, క్రైస్తవేతరులు ఎందులో మరణిస్తుండగా వారి పట్ల నీ నా భారం ఎక్కడా? వారి కొరకు నీ ప్రార్థన ఎక్కడా? ఏ రోజైనా నీ బ్రతుకులో ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేశావా? ఏ రోజైనా నీ కుటుంబాన్ని ప్రార్థనతో రక్షించుకున్నావా? ఏ రోజైనా జాన్ నాక్స్ లాగా, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ టేక్ మై లైఫ్ అని ఎప్పుడైనా అన్నావా? ఏ రోజైనా మోషే లాగా, ఇదిగో ఇస్రాయల్ నువ్వు క్షమించకపోతే, లేకపోతే నువ్వు మాతో రాకపోతే, ఇస్రాయల్ సేనలతో కనుక నువ్వు బయలుదేరకపోతే, నీ గ్రంథంలోంచి నా పేరు దుడిపోయి నరకానికి వెళ్తే వెళ్తాను అని మోషేలాగా ఎప్పుడైనా ప్రార్థించావా? దేవా నా కొడుకును దీవించు, నా కూతురుని దీవించు, నా పిల్లలు దీవించు, నా భార్యను దీవించు, నా కారు ఇవ్వు, మోటార్ సైకిల్ ఇవ్వు, మేము భాస్కర్తో ప్రార్థన చేయించుకోవాలి. వీటి కోసమే మన ప్రార్థనలన్నీ కూడా. నాకు ఆశ్చర్యం అనిపిస్తాడు, ఓపెన్గా చెప్తాను, గతి లేక, గత్యంతరం లేక, ఏమి చేసుకోలేక నోరు మూసుకొని మీరు పంపించే గ్రూప్ టు, ఇంటర్మీడియట్, ఎంసెట్లు, వీటి కోసం నా బ్రతుకులో ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఐ రియలీ డోంట్ లైక్ టు ప్రే ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వీటి కొరకు ప్రార్థన చేయడానికి విశాఖపట్నం 100 రూపాయలు అంటే బోల్డ్ మంది వస్తారు చేయడానికి. నాకు ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ ప్రేయర్స్. ఏ, నీ పిల్లలు చదువుకుంటే పాస్ అవుతారు, రాజ్యముల నీతిని మొదట వెతికితే మనకు ఉద్యోగాలు వస్తాయి. అది వెతకరు. మనుషుల సేవకుల ప్రార్థనల మీద ఆధారపడి ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉంటే మన కుటుంబాలు ఎప్పటికో దీవించబడి ఉండే. ఒక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకోమంటే పిసినారోళ్ళు ఉన్నారు మన సంఘంలో. ముందుకొచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వండి చాలంటే కూడా చేతగానలు ఉన్నారు. ఏం నిలబడతారు దేవుడి కొరకు? మీరు అందరూ కూడా మిమ్మల్ని డబ్బులు అడిగామా? ఏ రోజైనా కానుకలు అడిగామా? మీరనే కాదు, ఇవన్నీ నజరీన్ సంఘస్థులే కాదు, యావత్ క్రైస్తవులు. గుర్తుంచుకోండి నేను చెప్తున్నాను, అఖిలేష్ యాదవ్ సమాజ్వాద్ పార్టీ సీఎం ఉత్తరప్రదేశ్లో, వాళ్ళ నాన్న తను నిలబడితే ఓట్లు వస్తాయి, నమ్మకం పోయింది అఖిలేష్ యాదవ్కి ఉత్తరప్రదేశ్లో. అందుకనే టైఅప్ అయ్యాడు కాంగ్రెస్తో, రాహుల్ గాంధీని కలుపుకున్నాడు, నమ్మకం పోయింది. ఉత్తరప్రదేశ్లో ఆడవాళ్ల మీద జరిగిన అత్యాచారాలు,
ఎక్కడా కూడా జరగలేదు. సీఎం నోటీస్కి తీసుకెళ్తే వాళ్ళ నాన్న మాట్లాడతాడు, ములాయం సింగ్ యాదవ్, అయితే అయిందిలే, ఏ అత్యాచారం జరిగితే ఏట్లే అన్నాడు. స్త్రీని గౌరవించినటువంటి రాష్ట్రం బాగుపడుతుందా? స్త్రీని గౌరవించినటువంటి దేశం బాగుపడుతుందా? ఎప్పటికీ జరగదు. దేవుడు స్త్రీని గౌరవించాడు. ఏసయ్య స్త్రీని నిజంగా దేవుని యొక్క ఆత్మీయ ప్రేమతో ప్రేమించాడు. వేశ్యలు పట్టుబడినా కూడా ఏసయ్య వారిని ప్రేమించాడు. ఎక్కడైతే స్త్రీని మనం గౌరవించమో, అది సంఘమైనా, కుటుంబమైనా, రాష్ట్రమైనా, ఊరైనా, దేశమైనా, అది ఎప్పటికి కూడా దీవించబడదు. అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, దే హ్యావ్ నాట్ రెస్పెక్టెడ్ ఉమెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మెనీ రేప్స్ హ్యావ్ బీన్ కమిటెడ్, మెనీ క్రైమ్స్ హ్యావ్ బీన్ కమిటెడ్, స్త్రీలు బలత్కరించబడ్డారు, మానభంగం చేయబడ్డారు. మీకేం తెలుసు, ప్రతి రాత్రి 2.5 గంటలు నేను క్రైమ్ చూస్తాను, 2.5 గంటలు నేను క్రైమ్ చూస్తాను. ఏం జరుగుతుందో మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నేను తర్వాత ప్రార్థన చేస్తాను, స్పందిస్తాను. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో నాకు నిలబడతాను, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని మాట్లాడడానికి నాకు సమయం చాలదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలుసుకోండి, ఈరోజు తమిళనాడును తన వశం చేసుకోవాలనుకుంటుంది బీజేపీ, మహారాష్ట్రను వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ మన విశాఖపట్నం కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం ఉన్న టైఅప్ విత్ అలయన్స్ విత్ బీజేపీలోనే వెళ్తూనే ఉంది. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో పట్టు సాధిస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా ఎందుకు వస్తుంది, రేపు పొద్దున గనక దేశవ్యాప్తంగా వాళ్ళు అధికారం చేజిక్కించుకొని క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఎంతవరకు మీరు నేను నిలబడతామనేది చాలా ప్రాముఖ్యం. పిల్లలను ఈడ్చుకొని వెళ్ళినా, భార్యలను ఈడ్చుకొని వెళ్ళినా, బలత్కారాలు, మానభంగాలు జరిగినా ఎవ్వడు ముందుకు వచ్చి నిలబడ్డ మగోడు ఉండడు. అది కూడా చెప్తున్నాను, అందుకే అది జరగకముంది. నీ భార్య పిల్లలు కాపాడబడాలి, భద్రపరచబడాలి. నీవు సైతము వారి చేతుల్లో శ్రమలకు కానీ హింసకు కానీ గురి కాకుండా నువ్వు కాపాడబడాలి, భద్రపరచబడాలంటే నీకు నాకు ఐక్యత చాలా అవసరం. రెండు, మనమందరం కూడా కలిసి ప్రార్థన చేయటం అవసరం. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు మీరు అందరూ పాల్గొనాలి, ప్రత్యేకమైన ప్రార్థన అన్నప్పుడు మీరు అందరూ కూడా పాల్గొనాలి. నేను కమిటీకి మాట్లాడండి స్థలం అన్నప్పుడు మీరు మాట్లాడాలి, నా కోసం కాదు. నేను నా పెళ్ళో, నా పిల్లల పెళ్ళో, లేకపోతే నా ఫంక్షన్ చేయమని అనట్లేదు. నేను దేవుడి కోసం చేయమని చెప్తున్నప్పుడు మీరు అందరూ కూడా స్పందించాలి. నా కోసమా? నేను మీకు డబ్బులు అడిగానా? నా కారు కొనమన్నానా? నా కానుకలు ఇమ్మన్నానా? లేకపోతే ఇంకేమైనా అడిగానా? నో, నేను క్రైస్తవ సమాజం కొరకు అడుగుతున్నాను. ఆలోచించుకోండి, మనుషుల జ్ఞానం ఎక్కడ ఉంది? సమాధుల కోసమైతే 1000 మంది వస్తారా? అదే సేవకుల మీద దాడులు జరిగితే 300 మంది వస్తారా? ఇదెంత భయంకరం. నీ స్పందన సమాధి మీద ఉంది కానీ నీ స్పందన సేవకుల మీద లేదా? అదే నీ ఇంట్లో మీ నాన్న బ్రెయిన్ డెడ్ అయిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి మీ నాన్న మంచం మీద పడుకుంటే, నీ భర్త మంచం మీద పడుకుంటే, నీ పిల్లల మీద వాళ్ళు దాడులు చేసి పడుకోబెట్టి కొట్టేస్తే రేపు అందరికి ఫోన్లు చేసేసి నా కొడుకు కోసం ప్రార్థన చేయను అంటావు. నీ దాకా వస్తే తప్ప నీకు తెలియదు సమస్య ఏంటో. మీకు తెలియట్లేదు చాలా మంది కూడా, ఎందుకంటే మీరు బైబిల్ సరిగా చదవరు కాబట్టి. సాయంకాలం ముందు తర్వాత మనం వినబోతుంటున్నాం, మొదటి 3 తెగుళ్ళు ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు కూడా సఫర్ అయ్యారు. 4వ తెగుళ్ళనుంచే దేవుడు ఐగుప్తు ప్రాంతంలో ఇజ్రాయేలును వేరు చేశాడు. మొదటి 3 తెగుళ్ళలో కూడా ఇజ్రాయేలు సఫర్ అవుతారు. నైల్ నది నీళ్లు రక్తముగా మార్చబడింది. కప్పలు ఇజ్రాయల్ కూడా ప్రాబ్లం ఫేస్ చేశారు. పేలు ఇజ్రాయల్ కూడా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు ఈగలు వచ్చాయి. ఈగల తెగులు వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఇజ్రాయల్ను వేరుపరిచాడు. మీరు సింపుల్ గా చదువుకొని ఆ పేలే కదా, కప్పలే కదా, లేకపోతే ఈగలే కదా, పురుగులే కదా అనుకుంటారు. అదే అనుకుంటే నా కర్మ, నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి పేల గురించి, ఈగల గురించి, ఆఫ్టర్ ఆల్ దోమల గురించి. దేవుడు ఉద్దేశం ఏదో ఉంది. ఆయన తలంపు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన తెగులు ఎందుకు తెచ్చాడో మీకు తెలియదు కరెక్ట్ గా. అందుకని అలా కూర్చొని వాక్యం వినండి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరు కనుక కొన్నిటికి సిద్ధపడకపోతే భవిష్యత్తులో చాలా బాధపడతారు. ముందే చెప్తున్నాను ఈ మాట, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థనకు సిద్ధపడాలి. ఇంట్లో మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలి, ఖచ్చితంగా మీరు ప్రార్థించాలి. నంబర్ 2, మీ కుటుంబ ప్రార్థనలో కూడా క్రైస్తవులను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నంబర్ 3, మనం సంఘముగా కూడుకున్నప్పుడు మనము సేవకుల కొరకు, సంఘాల కొరకు, అన్ని సంస్థల కొరకు, దేవుని బిడ్డల కొరకు, వాళ్ళు ఎవరైతే అవని కాక మనం ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరాలి. ఎప్పుడైతే ఇవి మనలో ఉండవో, నువ్వు ప్రార్థనా పరుడు కానప్పుడు స్వార్థ పరుడుగానే విడవబడతావు. ఏసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నిద్రలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, కిచెన్లో ఉన్నా, డ్రాయింగ్ రూమ్